ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియాని ఇప్పుడు ఒక సూపర్ పవర్లా చూస్తోంది. ఇలాంటి ఒక సూపర్ పవర్ ప్రధానిని భారతదేశం నుంచి వాళ్ళు ఆహ్వానించారు రాజమర్యాదలతో. ఇంటర్నేషనల్ మీడియా అంతా దీని మీద ఫోకస్ చేస్తోంది. ఇంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుందంటారు ఈ ట్రిప్ అనేది? దట్స్ ఇండియా, 75 ఇయర్స్ స్వతంత్ర భారతదేశం. మనది డెమోక్రాటిక్ సెటప్పే, అమెరికా వాళ్ళది డెమోక్రాటిక్ సెటప్పే. మన డెమోక్రాటిక్ సెటప్లో మనకు పార్లమెంట్లో ఎలాగైతే రాజ్యసభ ఎంపీస్ ఉంటారో అక్కడ కూడా అలాగే ఉంటుంది. మనం మన రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఏం రాసుకున్నామంటే సబర్జిన్, సెక్యులర్, సోషియలిస్టిక్, డెమోక్రాటిక్ యూనియన్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి వాళ్ళు ఏం రాసుకున్నారు? వాళ్ళు కూడా ఇంచుమించుకు ఇదే రాసుకున్నారు. ఓకే, మెయిన్గా వాడు రాసుకుంది ఏంటంటే డెమోక్రాటిక్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాసుకున్నారు. ఓకే, ఇద్దరు కూడా డెమోక్రాటిక్ సెటప్లోనే ఉన్నాం. ప్రజల ద్వారా, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు ఆ ప్రజల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, సవర్జనిటీ, ఇంటిగ్రిటీ, డెవలప్మెంట్ని చూస్తారు. రెండు దేశాల్లో కూడా అదే. సారూప్యం ఉందా లేదా? అవును, ఉంది. ఉంది కదా. సో ఇది ఒక సారూప్యం. మరి ఇప్పుడు ఇండియాకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేసి అంటే దానికి కొన్ని వందల రీజన్స్ ఉంటాయి. ఒక సామాన్య మానవుడికి కనుక అర్థం కావాలి అంటే 1971-72 ప్రాంతాల్లో, అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడాను, భారతదేశము అనేసి అంటే ఏది బై ఇండియా, ఏదైనా అడుగు తినేవాడు అందరూ కూడా. ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా ఉండవు సంగతి సమాచారం అనుకునేవాడు. నిజంగానే ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశం పరిస్థితి కూడా అలాగే ఉంది. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, 36 కోట్ల పాపులేషన్ అప్పుడు మనకి, అంతే, ఎందుకంటే ఎక్కువ లేదు, అప్రాక్సిమేట్ ఫిగర్. నిజంగానే మనం ఒక రకంగా చెప్పాలనేసి అన్నప్పుడైతే మీ పిల్లలకు తెలుసో తెలియదో కానీ మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. 1960s, 1961, 1965, 1940s పరిస్థితి ఎలా ఉండేదంటే, కొంచెం బాగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక రకంగా ఉన్నటువంటి వాళ్ళు, రైతుల కుటుంబాలు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకి రాత్రిపూట అడుగు తినడానికి వచ్చేవాళ్ళు. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్, తప్పడం లేదు నాకు, అమ్మా మా దాకా అవడం తల్లి అని వచ్చేవాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఏ పరిస్థితికి వచ్చానంటే ప్రపంచానికి తిండి పెట్టగలిగేటువంటి పరిస్థితికి వచ్చాం. మరి మార్పు వచ్చిందా లేదా? అప్పుడు అమెరికా వాళ్ళు మనల్ని ఆ విధంగా చూశారంటే తప్పలేదు. అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ఏం చేసేవాడంటే, వాడికి ఏదైనా ఒక కోరిక కనుక నెరవేరితే, మనం కనుక దేవుడికి దగ్గరికి పోయినప్పుడు మొక్కుకుంటాం కదా మనం, అలాగనే వాళ్ళు కూడా చర్చెస్లో మొక్కుకొని, భారతదేశంలో ఒక పేద కుటుంబానికి చదివిన చదువు పిల్లవాడికి నేను చదువు చనిపిస్తాను చెప్పిస్తాను, ఒక 10 మంది పేద కుటుంబీకులకు నేను ప్రతి సంవత్సరం కూడా బట్టలు ఇస్తాను అని చెప్పి వాళ్ళు అక్కడ చర్చెస్లో మొక్కుకునేవాళ్ళట. మా పెద్దోడు చెప్తే నన్ను ఓకే, అట్లా షిప్స్లో బట్టలు కూడా పంపించేవాడు, ఫుడ్ గ్రెయిన్స్ కూడా పంపించేవాడు. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కూడాను మాకు ఇప్పుడేదో మనకేదో మధ్యాహ్నం పూట భోజనం, ఏదో అమ్మ ఒడి ఆ ఒడి ఈ ఒడి భోజనం గీజనం అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము గవర్నమెంట్ స్కూల్లో చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడాను మాకు మధ్యాహ్నం పూట ఉప్మా పెట్టేవాడు. ఆ ఉప్మా రవ్వ అంతా కూడా అమెరికా నుంచి వచ్చేది, ఆ ఆయిల్ కూడా అక్కడి నుంచి వచ్చేది. సో ఈ మధ్యాహ్న భోజనం పథకం అనేది ఇప్పుడు ఉండడం కాదు, 1960స్లో కూడా ఉంది. అది అమెరికా వాళ్ళు పంపించినటువంటి గోధుమలన్నీ నూనె అనమాట. అప్పుడు జాన్ ఎఫ్ కెనడీ అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన. అఫ్కోర్స్ అన్ఫార్చునేట్లీ ఆయన తర్వాత కాలు చంపేశారనుకోండి, అట్లా మనకి ఉండేది. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి 72 వరకు, 1972 వరకు ఎలా ఉండేదంటే, అమెరికా అంటే ఇండియా అంటే లేదా అడుగు తినేవాళ్ళ బట్టలు కూడా సరిగా ఉండవంట, చదువు సంజ అసలు ఉండదు, అంత రోగాలు ఎక్కువ అంట వాళ్ళకి. అప్పు అసలు ఆ దోమలు మనం భరాయించలేము, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదంట, తాగడానికి నీళ్లు కూడా ఉండవంట అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశానికి అమెరికా వాళ్ళు చాలా చిన్నచూపు చూసేవాళ్ళు. పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు కూడాను వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు, కానీ మనకి సపోర్ట్ చేయలే. మన వైజాగ్లో ఒకటి కనపడుతుంది కదా మనకి, గాజీ అనే షిప్, సినిమా కూడా తీశారుగా. ఇదంతా కూడా హిస్టరీ జరిగిందే కదా. ఎప్పుడైతే 1972 వారు అయిపోయిన తర్వాత 1974 మనం ఫస్ట్ టైం అటామిక్ బాంబుని పీల్చామో అప్పటి నుంచి ఇండియా మీద కనుబడేది, అమ్మో వీళ్ళు సామాన్యులు కాదురా బాబు జాగ్రత్తగా ఉండాలి, అటెన్షన్ గ్రాబ్ చేసాం మనం 72. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇండియా ఎదుగుదల అనేటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు, కానీ ఆపలేరు. వాళ్ళకి మనకి జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ ప్రకారము మనం బాంబేలో అటామిక్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నాం.
ఆ అటామిక్ పవర్ ప్లాంట్ని ఎక్విప్మెంట్ వాళ్ళే వేయాలి, ఇన్స్టాల్ చేయాలి, ఎరెక్ట్ చేయాలి, కమిషనింగ్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, ట్రైనింగ్ ఇచ్చి మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. దానికి రా మెటీరియల్ కూడా వాళ్ళే ఇవ్వాలి, అది ఒప్పందం. 3 సంవత్సరాలు చేసిన తర్వాత నేను మీకు యూరేనియం ఇయ్యాను పో అన్నారు వాళ్ళు. సరే నీ పని ఎట్టుందా, నువ్వు పెద్దోడి, నేనేమో చిన్నోడి, నీతో నాకు ఎందుకు వచ్చిన మాత్రం గొడవలు అని చెప్పి మన సైంటిస్టులు ఏం చేశారంటే యురేనియం, థోరియం, పొలోనియం, ప్లుటోనియం ఇలాంటి మెటీరియల్స్ అన్నిటితోటి కూడాను మనమే సొంతగా న్యూక్లియర్ రియాక్టర్స్ని తయారు చేసుకొని, ఇంధనాన్ని తయారు చేసుకొని, హెవీ వాటర్ని కూడాను తయారు చేసుకొని చూడరా మా కెపాసిటీ ఏందని చూపించాం. దాంతో అమెరికా వాడికి దిమ్మ తిరిగింది, అమ్మో వీడితో పెట్టుకుంటే లాభం లేదురా బాబు. అట్లా ఒక్కొక్కటి జరుగుతున్నాయండి. సందర్భంలో మన శాటిలైట్ లాంచ్ చేయడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. న్యూక్లియర్ పవర్కి సంబంధించిన దాంట్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు. మనం ఏ ప్రోడక్ట్స్ పంపించినా సరే దాని క్వాలిటీ లేదనేవాళ్ళు. మన ఇండియాలో ఏదైనా ఒక మందు తయారుగానే చేసినట్టయితే వాడు అప్రూవల్ ఇవ్వాలనేవాడు. సో ఇట్లా చాలా ఇబ్బంది పెట్టారు. మొన్న ఈ మధ్య 2-3 సంవత్సరాల కింద కూడా మనల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అది కూడా ప్రజలకు తెలియాలిగా. అదేంటది, మనము ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటాం. 10% ఆఫ్ అవర్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం ఇరాన్ దగ్గర నుంచి కొనుక్కుంటాము. వాళ్ళు రూపాయలు పే చేస్తాము, డాలర్లో కాదు. అమెరికా వాడికి ఇరాన్ వాడికి తగాదు వచ్చింది. అమెరికా వాడు ఏమన్నాడంటే నువ్వు ఇరాన్ దగ్గర కనుక ఆయిల్ కొన్నట్టయితే నీ సంగతి ఎంత చూస్తానని బెదిరించాడు. వాడు నువ్వు రష్యా వాళ్ళ దగ్గర ఆయుధాలు కొనడానికి వీల్లేదని బెదిరించాడు. సరే ఇప్పదగా ఎట్లానైనా పెద్ద సాగుకు వచ్చింది అనుకొని కర్ర పెరగకూడదు పామ తాగకూడదు అన్నట్టుగా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేసి సౌదీ అరేబియా దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కున్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఇదేదో బాగానే ఉందిరా బాబు, రేట్లు పెంచారు. రేట్లు పెంచితే మనకు పెట్రోల్ ప్రైస్ డీజిల్ ప్రైస్ అంతనేమన్నా తెలుసు కదా. అఫ్కోర్స్ ఇందులో మోడీ గారు చేసిన తప్పు కూడా ఉందనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, దాని తర్వాత చెప్తాను నేను. శస్త్రరూపంలో మొత్తం ఆయనే ఉంచి చేసుకొని స్టేట్స్కు బొక్క పెట్టాడు బాగా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఈ మన కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు దాని గురించి మాట్లాడరు, ఎవడు బాధ వాడిది, ఎవడి మీద కేసులు వాడి మీద ఉంటాయి కాబట్టి ఎవడు మాట్లాడు. ఇన్ ద మీన్ వైల్ ఏమైందంటే రష్యా వాళ్ళు 35% డిస్కౌంట్ మీకు ఆయిల్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయిల్ తెచ్చుకున్నాగా, సో చమరంతా మనం రష్యా నుంచి తెచ్చుకుంటాం. రష్యా నుంచి తెచ్చుకొని మన రిఫైనరీస్ 100% కెపాసిటీతో నడిపి అది మనం విదేశాలకు అమ్ముతున్నాం. రష్యా నుంచి నువ్వు కనుక ఆయిల్ గ్యాస్ కొన్నామంటే నీ తాట తీస్తానని చెప్పి అమెరికా వాళ్ళు జర్మనీ నన్ను వేరే యూరోపియన్ కంట్రీస్ని బెదిరించారు. వాళ్ళకేమో రష్యా వాడేమో పాపం గ్యాస్ అది కట్ చేసాడు. వింటర్ సీజన్లో వాళ్ళ గ్యాస్ కనుక పోలేదు అంటే ఇంట్లో హీటర్లు లేవంటే సచ్చూరుకుంటారు. అక్కడ వేల మంది ప్రాణాలు లేచిపోతాయి. రష్యా వాడు ఈ విధంగా ఇస్తా అన్నాడు. మనం తీసుకున్నాం, ప్రాసెస్ చేసాము, వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు కంఫర్టబుల్గానే ఉన్నారుగా. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ మనం సపోర్ట్ చేస్తారు. కానీ మీరు ఆ పని చేయడానికి వీల్లేదని చెప్పి రష్యా వాడు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాడు, అమెరికా వాళ్ళు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాడు. అయినప్పటికీ కూడా మరి ఏ దేశం సంగతి ఆ దేశం చూసుకోవాలి కదా, మన వాళ్ళని చూసేలా పోబాబు అన్నారు. ఇది ఒక కారణం. అవునా, S-400 మిసైల్ సిస్టమ్ మనము అమెరికా వాళ్ళు నువ్వు కొనడానికి వీల్లేదని మన మీద ఆంక్షలు పెట్టినా మనం రష్యా వాళ్ళ దగ్గర కొన్నాం. మరి మన సంగతి మనం చూసుకోవాలిగా, సేఫ్టీ, సెక్యూరిటీ, సావర్జనిటీ, ఇంటిగ్రిటీ, డెవలప్మెంట్ మనం చూసుకోవాలిగా. ఎంతసేపటి పద్నానికి గొర్రెల మందులో తలకాయ ఇచ్చేట, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో స్వామి, నా గంటరి నాకు ఇంపార్టెంట్ అని S-400 మీద తెలుసు కొన్నాం అంటే అప్పుడు అమెరికా కోపం వస్తుందా లేదా? వస్తుందిగా. హాయ్ నేను చెప్పినా కూడా వీళ్ళు ఇట్లా చేస్తారా, ఏంటి అసలు వీళ్ళ సంగతి, ఏదో ఆయిల్ విషయంలోనే అంటే వేరే దగ్గర దొరుకుతుంది కాబట్టి సరే కదా వీడి దగ్గర కొన్నాం అనేసి వాడి దగ్గర తీసుకున్నాము. ఈ రష్యా వాడికి డాలర్లు కావాలి కాబట్టి మనకు డబ్బు ఆయిల్ ఇచ్చాడు, మనం డాలర్లు ఇచ్చాము, వాడు మీట్ అయ్యాడు, సంగతి సంవత్సరం బాగానే ఉంది. ఇచ్చి పుచ్చుకున్న ద్వారా భయంగా ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో క్వాడ్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారమ్మ. ఇండియా, క్వాడ్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. కొన్నాళ్ళేమో మీరు క్వాడ్లో మెంబరు ఆహా ఊహో అన్నారు, తర్వాత ఏమన్నారంటే నో 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 అసలు నువ్వు మా మెంబర్ కాదు పో అన్నారు. నువ్వు పోరా బాబు, నువ్వు ఉంచుకుంటే ఎంత కాకపోతే ఏంటి అని అమూలం పెద్ద ఒరిగి చచ్చేది అని మనం కూడా దాన్ని సీరియస్గా పట్టించుకున్నాం. మధ్యలో బ్రిక్స్ అనేది ఒకటి ఉంది, అలాగే G7, G8, G20. ఇప్పుడు ప్రపంచంలో జీడిపిని కనుక లెక్కలోకి తీసుకుంటే మనం 5వ స్థానంలో ఉన్నాం. అమెరికా మొదటి స్థానం, చైనా 2వ స్థానం, జపాన్ 3వ స్థానం, జర్మనీ 4వ స్థానం, మంది 5వ స్థానం. ఓకే, మన తర్వాతే మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు, మనల్ని 150 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా మనకంటే వెనకనే ఉన్నారు. ఓకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కొరియా వీళ్ళందరూ. మరి భారతదేశం అభివృద్ధి అయినా కదా. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత అరే దుంపల దగ్గర 135 కోట్లు పాపులేషన్ అంట, 3000 కులాలంట, 6 మతాలంట, ఇన్ని స్టేట్స్ అంట,
ఇరవై భాషలంట, అసలు వీళ్ళందరూ కలిసి ఎట్టుంటున్నారు అసలు వీళ్ళు, అసలు వీళ్ళ రహస్యం ఏంది అనేది తెలియదు, తుట్టు పీక్కుంటారు. దీని మూలకంగా జీడిపి వైజ్గా 5వ ర్యాంకులో ఉండడం మూలకంగా, ఎవరిని కూడాను అడుక్కు తినే పరిస్థితిలో లేకుండా ఉండడం మూలకంగా, 104 శాటిలైట్లు లాంచ్ చేయడం మూలకంగా, సొంతగా మనమే మనకు అవసరమైనవన్నీ తయారు చేసుకోవడం మూలకంగా, భారతదేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండడం మూలకంగా, ఇన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక వీళ్ళ దగ్గర మనం తోగ దాడిస్తే లాభం లేదురా బాబు అని మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మర్యాద ఇచ్చినంత మాత్రాన మనం 100% నమ్మడానికి వీల్లేదమ్మా. ఈ అగ్రదేశాలన్నీ ఎప్పుడు ఎట్లా ఉంటాయంటే, శుభ్రంగా ఉన్న దేశాల మీద తగాదులు పెట్టి వాళ్ళకి ఆయుధాలు అమ్మి డబ్బులు చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టమైతే దగ్గర రానిస్తారు, లేకపోతే లేదు. ఒక రకంగా చెప్తే అది మన మహాభారతంలో చెప్తారు చూసాడు, ఆయన కౌగిలి ఎలా ఉంటుందని అట్లా ఉంటుందన్నమాట వ్యవహారం. ఇప్పుడు బాగా సాఫ్ట్వేర్ అయిపోయారు. 72 దగ్గర నుంచి ఇప్పటి వరకు కనుక ఈ 50 సంవత్సరాల్లో చూస్తే ఇండియా మీద ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఉండేటువంటి అభిప్రాయం అనేటువంటిది చాలా మారిపోయింది. ఒకప్పుడు ఇండియా అంటే అరే ఏం ఇండియా అడుగు తినేవాడని, ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటంటే అమ్మో ఇండియాతో పెట్టుకోకూడదు ఏమో, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా తాట తీస్తారు ఒళ్ళు ఒళ్ళు వాయి కొడతారు. అదే మన పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ అనుకో, ఏది ముడ్డు మీద తంతాను తాట తీస్తాను చెప్పు తీసుకు కొడతానని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటాడు కదా, తిక్కుమని లాంగ్వేజ్. ఇప్పుడు పాపం ప్రపంచంలో వాళ్ళు కూడాను అమ్మో ఇండియాతో జాగ్రత్తగా ఉండాలి రో, ఈ పిచ్చి పిచ్చి అంశాలు ఇస్తే లాభం లేదు, వాళ్ళు సొంతంగా ఏదైనా చేయగలరు, 104 శాటిలైట్లు లాంచ్ చేయగలరు, వాళ్ళు డాక్టర్లు లేకుండా మనం బతకలేము, వాళ్ళ వస్తువులు కనకుండా మనం బతకలేము, అవసరమైతే ప్రపంచానికి తిండి పెట్టగలరు వీళ్ళు, తలకాయ ఉంచుకునేటువంటి వాళ్ళు కాదు, ఐకమత్యం చాలా ఎక్కువ.